ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఇంట్లో అన్నం తిన్నాక మీ చేయిని ఇలా చేస్తే మీ అప్పులన్నీ తీరిపోయి, కష్టాలన్నీ తొలగిపోయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కుబేరులవ్వడం ఖాయం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అన్నం తినేటప్పుడు ఇప్పుడు చెప్పే నియమాలను కానీ పాటిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం కొన్ని పురాణ కథలను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళుతూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు, నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదుల వారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామి వారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా అని అన్నారు నారదుల వారు. అడగడానికి ఇంకేముందు తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కాని ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అని అన్నారు విష్ణుమూర్తి. స్వామివారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనస్సులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అని అన్నారు స్వామి. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఈ విధంగా ముని అడిగినప్పుడు నారదుల వారు, ఆ ఏముంది, వేలడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అని అన్నారు నారదుల వారు. భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అని అన్నాడు ముని చిరునవ్వుతో. నారదుల వారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్ళాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. అయ్యా, దయచేయండి, ఎక్కడి నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. అంతా బాగానే ఉందయ్యా, నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అని అన్నారు నారదుల వారు. మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అని అన్నాడు మహాభక్తుడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. భలేవారే, భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది? ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారుతాయి కదా, పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులు అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యమేముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అని అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే
ఆ మహాభక్తుని మనస్సులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమైంది. మోక్షం అతన్ని ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. ఒకసారి కుబేరునికి వినాయకుడు గర్వభంగం చేశాడు. కుబేరుడు తనాధిపతి. అతను తన సంపదను చూసుకొని ఎప్పుడూ కూడా గర్వపడేవాడు. లోకాలన్నిటికీ తన ఐశ్వర్యాన్ని దర్భంగా చూపించాలని ప్రయత్నించి విఫలుడు అయ్యేవాడు. కుబేరుడు తన ఐశ్వర్యాన్ని దర్భంగా ప్రదర్శించడానికి ఆర్భాటంగా ఒక పెద్ద విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు ముక్కోటి దేవతలను, ఋషులను, అందరినీ సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని ఆహ్వానించాడు. కుబేరుని విందుకు అందరూ తరలి వెళ్లారు. కాని పరమేశ్వరుడు మాత్రం తాను రాకుండా తనకు బదులుగా వినాయకుణ్ణి పంపిస్తానని అన్నాడు. పరమశివుడు రానందుకు కుబేరుడు కాస్తంత నిరుత్సాహపడినా వినాయకుని రాకకు సంతోషించాడు. అందరూ ఆ విందుకు విచ్చేసి దేదీప్యమానమైన ఆ భవంతిలో కూర్చుని ఉండగా చివరగా వినాయకుడు వచ్చాడు. రావడంతోటే విందు భోజనం ఏది, నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు. కుబేరుడు తాను వండించిన షడ్రసోపేతమైన వంటలను గురించి వివరించాడు. వినాయకుడు వెంటనే భోజనానికి ఉపక్రమించాడు. కాని కోపంగా మళ్లీ కైలాసానికి పయనమయ్యాడు. వినాయకుడు భోజనం మొదలు పెట్టగానే రెండో వాయికే అంతమంది కోసం చేసిన భోజనం అయిపోయింది. వంటవారు మళ్లీ వండి పెడుతున్నారు. కాని వినాయకునికి సరిపడే భోజనం అందించలేకపోయారు. వినాయకుడు అర్థాకలితో కోపంగా కైలాసానికి పయనమయ్యాడు. విందుకు వచ్చిన వారెవరికీ అక్కడ భోజనం మిగల్లేదు. కుబేరుడు అవమానపడ్డాడు. వినాయకుడు కోపంగా వెళ్లడం చూసి తనకు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అని భయపడి ఆయన వెనువెంబడే కైలాసానికి చేరాడు. కుబేరుడు కైలాసం చేరేసరికి వినాయకుడు పరమశివునికి కుబేరునిపై ఫిర్యాదు చేస్తున్నాడు. తనని అర్థాకలితో పంపించి వేశాడని తండ్రితో అన్నాడు. పరమశివుడు వినాయకుణ్ణి శాంతపరచి అమ్మ దగ్గరకు వెళ్లి తృప్తిగా భోజనం చేయమని సర్ది చెప్పాడు. ఆ దృశ్యం చూసి గడగడా వణికిపోతున్న కుబేరుని వైపు చూసి చిరుమందహాసంతో అతన్ని శంకరుడు మన్నించాడు. కుబేరుడు బతుకు జీవుడా అని తన స్థానానికి వెళ్లాడు. ధనం చూసుకుని గర్వపడి పెద్ద పొరపాటు చేశానని తనను తాను పరిపరి విధాలా నిందించుకున్నాడు. తన ఐశ్వర్యాన్ని దర్భంగా ప్రదర్శించాలన్న దురహంకారం కుబేరుణ్ణి ఇక్కట్ల పాలు చేసింది. నలుగురిలోనూ అతని ధనగర్వమే తన పరాభవానికి కారణమైంది. ఎంత ఉన్నా అణిగి మణిగి ఉండమని పెద్దలు చెప్పేది ఇందుకే. మన సామర్థ్యాన్ని చూసి గర్వించే ముందు ఎదుట వారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఇదే కుబేరుని కథ చెప్పే నీతి. విష్ణువు, నారదముని మరియు సంపన్నుడైన వ్యాపారి కథ. బ్రహ్మదేవుని కుమారుడు నారదముని. ఇతని ఆరాధ్య దైవం విష్ణు భగవానుని పట్ల నారదమునికి గల భక్తి ప్రపత్తుల గురించి అనేక హిందూ గ్రంథాలు మరియు పురాణాల ద్వారా మనందరికీ తెలుసు. క్రమంగా నారద మునీంద్రుల వారు వేదాల యొక్క సారాంశాన్ని మరియు విష్ణు భగవాన్ని గొప్పదనాన్ని ప్రపంచానికి నిరంతరం తెలియచేస్తూ సంచరిస్తూ ఉంటాడని చెప్పబడినది. క్రమంగా నారదుడు లేని పురాణాలు కూడా అంతగా కనపడవు. కలహ భోజనుడు బిరుదు కూడా కలిగిన నారదుడు ఏం చేసినా అది లోక కళ్యాణానికే పూనుకుంటూ ఉంటాడని చెప్పబడింది. నారద మునీంద్రుల గురించిన ఒక ప్రత్యేకమైన కథనం పురాణాలలో చెప్పబడింది. నారద మునీంద్రులు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. క్రమంగా అతని వద్దకు చేరుకొని అతని చింతకు ఆందోళనలకు గల కారణాల గురించి వాకబు చేయడం ప్రారంభించాడు. ఆ ధనవంతుడైన వర్తకుడు ఆశీర్వాదం కోరగా తాను ఎంత గొప్ప ధనవంతుడినైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేడని అతని చింతగా తెలియచేశాడు. మరియు తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్రుల వారిని ప్రార్థించాడు. అప్పుడు నారద మునీంద్రులు, నాకు వరాలను నేరుగా ఇచ్చే శక్తి లేదని, నేను ఎటువంటి వరాన్ని ఇవ్వజూచినా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను. ఈ విషయాన్ని విష్ణుమూర్తిని సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని చెప్పాడు. కాని ఒక రకంగా ఇది సాధ్యమేనా అని సంశయాన్ని కలిగి ఉన్నాడు నారదుడు. నారద మునీంద్రులు విష్ణుమూర్తిని సంప్రదించాడు. నారద మునీంద్రులు తన మనస్సులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవాను చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారని వెంటనే అర్థం చేసుకున్నాడు విష్ణుమూర్తి.
అప్పుడు వెంటనే నారద మునీంద్రులు ఒక భక్తునకు మీ ఆశీర్వాదాలు కావలసి ఉన్నది అని తెలియచేశాడు. ఈ మాట విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. విష్ణుమూర్తి ఆ కోరికకు ఇలా స్పందించాడు. ధనవంతుడైన ఆ వర్తకుని సమస్యను మొత్తం విష్ణు భగవానునికి తెలియచేశాడు నారదముని. క్రమంగా తనకు పుత్ర సంతాన యోగ్యం కలిగించమని కోరుకున్నాడు. కాని అందుకు విష్ణు భగవానుడు తండ్రి అయ్యే యోగ్యత అతనికి లేదని, విధివ్రాతను అనుసరించి విధానాలు ఉండాలి కాని వాటిని మార్చే ప్రయత్నం చేయరాదని నారదునికి విన్నవించాడు. మరియు ఇలా మార్పులు చేయడం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పాడు విష్ణుమూర్తి. క్రమంగా విష్ణుమూర్తి నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నారదముని. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్రుల వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలని అనిపించింది. క్రమంగా అనుకున్నదే తడువుగా వర్తకుని ఇంటికి వెళ్లాడు. అయితే ఆ వర్తకుడు 4 కుమారులతో ఆడుకుంటూ ఉండటం చూసి నారదముని ఆశ్చర్యపోయాడు. వెంటనే వర్తకుణ్ణి ఆ 4 బాలురు ఎవరు అని అడిగాడు. వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానమిచ్చాడు. ప్రభువా, నాకు మీ కారణంగా పుణ్యం వరించింది. ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా 4 కొడుకులు కలిగారు అని బదులిచ్చాడు. అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలం వైకుంఠానికి కదిలాడు. ఆశ్చర్యానికి లోనైన నారద మునీంద్రులు మరలా విష్ణుమూర్తి వద్దకు చేరుకున్నాడు. నారాయణ నారాయణ, ఓ వైకుంఠనాథ, అతని విధివ్రాతను మరలా రాయడం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా అన్నాడు. అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాలలో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం అందించగలదు. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడటానికి వైకుంఠానికి వచ్చాడు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి, మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగాడు. నేను ఈ విధంగా చెప్పాను. భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని చెప్పాను. ఋషీశ్వరుని ప్రయత్నం అంతేకాకుండా విష్ణు భగవానుడు ఆ ఋషితో ఇలా అన్నాడు. ఋషీశ్వరులు మానవుని కిందకు రారు. వారు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుని రక్తమే నా సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పాడు. క్రమంగా మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు. దేవునికి మీ రక్తం అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కాని దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి వర్తకుని దగ్గరకు చేరుకున్నాడు. వర్తకుడు కేవలం ఆ ఋషిని దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతన్ని విశ్వసించాడు కూడా. కత్తితో తన ఛాతిని పుడుచుకుని అతను కోరుకున్న విధంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకు, నాపై ఉన్న ప్రేమ భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుణ్ణి ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతనికి సంతాన యోగ్యం కలిగింది అని చెప్పాడు. నారదముని తెలుసుకున్న నీతి ఏంటంటే, విష్ణుమూర్తి అందరినీ ఒక కంట గమనిస్తూనే ఉంటాడని, మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్య ఫలాలను, భక్తి ప్రపత్తులను, నిబద్ధతను ఉద్దేశించి వారి కోరికల సాధ్యాసాధ్యాలు ఉంటాయని గ్రహించాడు. ఇటువంటి అనేక కథలు పురాణాలు దేవునికి మరియు మానవులకి గల అనుబంధాన్ని మరింత తెలియజేసేవిలా ఉంటాయి. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుని ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్న శూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. 4 మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై 4 ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా దేవుని కనుసన్నలలోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి సృష్టిని నడిపేవాడని చెప్పబడుతుంది. ఖచ్చితంగా మనకి రాసిన తలరాత ఆ దేవుని మీద మనకి నమ్మకం కాని ఉంటే మన తలరాత కూడా మనం మార్చుకోగలుగుతామని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన 3 గుడ్డి మూగ చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది.
గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరువును జయించాలని సంకల్పించిన ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలని అనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతూ ఉండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే ప్రయత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగాని వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో గణనాథుని రూపం కనిపించింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాని భూమి మీద పారింది. కాని అంటే ఎకరం పొలం అని అర్థం. ఈ విధంగా గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ఎకరం పొలం మీద పారుతూ ఉంది. అప్పటి నుంచి విహారపురి గ్రామానికి కాణిపారకరం అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే కాణిపాకంగా మారిందని ప్రశస్తి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. ఈ వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతూ ఉంటాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉంది. 50 ఏళ్ల నాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదట. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాలలో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి గాను శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. అయినవిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం. ఇతిహాసం ప్రకారం 2 కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో ఇది మొదటిది అని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తారు. మరొక కథనం అనుసరించి వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ పార్వతీ తనయుడైన వినాయకుడిని ప్రతిష్ఠించాడని, ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుణ్ణి నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారు. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తునికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఆ భక్తులకు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు. భూమిలో నుంచి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే భోజనం చేసే కంచంలో చెయ్యి కడుగుతారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే మనం ఎప్పుడూ కూడా అన్నాన్ని ఒడిలో పెట్టుకొని, అంటే అన్నం తినే కంచాన్ని ఒడిలో పెట్టుకొని తినకూడదండి. అలానే మనం అన్నం తినే చేతితో ఇంకా కావాలనుకుంటే వడ్డించుకోవడం ఇలాంటి పనులు చేయకూడదన్నమాట. అంటే మనం ఎంగిలి చేతితో వడ్డించుకోవడం అనేది చేయకూడదు. అలానే ఆ ఎంగిలి పళ్ళాన్ని అలానే ఉంచేయకూడదన్నమాట. మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఎవరైతే శుభ్రం చేసుకోరో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుందండి. మనం ఎప్పుడూ కూడా మన ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవాలి. అలానే మనం వంట చేసే మన వంటిలని ముఖ్యంగా శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసుకుంటే, మనం శుభ్రంగా పెట్టుకుంటే మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడూ కూడా అనారోగ్యం అనేది మనకి దరికి అనేది చేరదన్నమాట. అలానే మనం కంచంలో అన్నం తినేటప్పుడు చుట్టూతా మెతుకులు అలా వదిలేస్తూ ఉంటాం. ఈ విధంగా చేయకూడదండి. ఒకవేళ అలా పడినా కూడా మనం వెంబడే తీసేయాలన్నమాట.
కొంతమంది అన్నం తోసేస్తూ ఉంటారనమాట కోపం వచ్చినప్పుడు. ఇలా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం అనేది అన్నపూర్ణాదేవితో సమానం అండి. కావున ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్నం అనేది లభించదట. కావున ఎప్పుడూ కూడా మీరు అన్నాన్ని మాత్రం ఎప్పుడూ మీకు కోపం వచ్చినా సరే తోసేయడం కానీ అన్నం మీద మీ కోపాన్ని ప్రదర్శించడం కానీ చేయకూడదండి. ఇంకా అన్నం మనం ఎప్పుడూ కూడా అరచేతి దాటి తినకూడదన్నమాట. అలానే మనం వేలు నాకడము, నడుస్తూ తినడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ చేయకూడదు. మనం అన్నాన్ని అన్నపూర్ణాదేవిగా భావించి అన్నం కానీ తింటే చాలా మనకి అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షము, లక్ష్మీదేవి యొక్క కటాక్షము సిద్ధిస్తుంది. అలానే మనం ఎప్పుడూ కూడా కంచంలో చేతులు అనేవి కడగకూడదు. ఇలా మనం కొన్ని నియమాలను కానీ పాటిస్తే మనకి అన్నపూర్ణదేవి యొక్క అనుగ్రహం మాత్రమే కాదండి, సకల దేవతల యొక్క అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది. అలానే మనం అన్నం తిన్నాక కనీసం రోజుకి ఒక్క మూగ జీవికైనా సరే మనం అన్నం పెట్టాలండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మనం పశుపక్షాదుల్లో కూడా ఆ భగవంతుని చూస్తే మన మీద ఆ భగవంతుని యొక్క కృప మన మీద ఉంటుందండి. కావున మీరు ప్రతిరోజు కూడా మీరు తినే ముందైనా సరే తిన్న తర్వాత అయినా సరే కనీసం కొంచెమైనా సరే మీ ఇంట్లో ఉన్న కుక్కకో లేకపోతే బయట ఉన్న పిల్లికో లేకపోతే కాకికైనా సరే కొంచెం అన్నం పెడితే చాలా మంచిదన్నమాట. అలానే మనం అన్నం తిన్న తర్వాత ఎప్పటికప్పుడు మనం అంట్లు అనేవి అలా పెట్టుకోకుండా శుభ్రంగా కడిగేయాలండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకున్న అప్పులు కష్టాలు పోయి వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది, వాళ్ళు కుబేరులు అవ్వడం ఖాయం. కావున మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.